చంద్రగ్రహణం గ్రహణం ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లిన కవిత ఈడీ సోదాలతో అంతా ఉక్కిరి బిక్కిరి కేసీఆర్ సైతం నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది కలవకుండా మెడక్ ఫోన్ ట్యాపింగ్ వచ్చు హరీష్ రావు హ్యాపీ రావ హ్యాపీ ఆరోపణలు ఇంత జరుగుతున్నా నోరు మీద పని కాక అధికారం చేజారడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు మసగా బారుతున్న గులాబీ పార్టీ గులాబీ పార్టీ అయ్యో అన్నీ తగ్గిపోయే చేతులున్న ఆ మీరు అంతా భూమి మీద అహంకారం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్టు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గట్టుమాలను అదుపులోకి బంజారాయ్ స్టేషన్ లో విచారిస్తున్న పోలీసులు భుజంగారావు తిరుపతి నలకు హైదరాబాద్ కస్టడీ పోలీసు కస్టడీ అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్ట అయ్యో చంద్రగ్రహణం అంటే ఆకాశంలో ఉండే చంద్రుడు పట్టే గ్రహణం అనుకునేరు ఇది మన మాజీ ముఖ్యమంత్రి చంద్రాల సార్ పట్టిన గ్రహణం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల పాపమే కావచ్చు చంద్రాల సార్ కుటుంబానికి ఇలా దుట్టుకుంది ఈడీ సోదాలతో ఉక్కిరి అవుతుంది ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయిన కేసీఆర్ కూతురు కవిత టీఆర్ జైల్లో సేద తీరుతుంది నేడో అనిల్ కూడా అక్కడికి వెళ్ళిపోతారు ఈ ఐదు గిట్లలో ఈ ఐదు గిట్లలో అత్యంత డేంజర్ మనిషి ఎవరో చెప్పురి ఈ టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణ రావు కదా చక్రధర్ గౌడ్ మీద కేసు పెట్టింది కదా అగో చక్రధర్ గౌడ్ ఫోన్ పెట్టించింది హరీష్ రావు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో కచ్చితంగా హరీష్ రావు ఉంటాడు ఇప్పుడు ఏదో కరువు కేసీఆర్ లేకపోతే మొత్తం ఆగమాగం అయిపోయింది అని చెప్పి ఎన్ని నాటకాలు ఎన్ని కథలు ఆడినా ఎన్ని డ్రామాలు చేసినా మీరు పోకదప్పది మీరు తప్పది హరీష్ రావు గారు నువ్వేమనుకు నేనేదో ఇప్పుడు నేను పెట్టాలంటే పెడుతుంటే నీ నీ భూ కబ్జా నీ కథ నా దగ్గర ఉంది అడిగితే పెడతా ఖచ్చితంగా పెట్టకుండా ఏమో కానీ నువ్వు చేసిన అరాచకం హరీష్ రావు ఇంకెవ్వడు చేయలే నీ అంత చీటర మంత్రి కూడా లేకుండే ఏం చేస్తాడు ఎరికైనా ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో నువ్వు ఆయనకు ఫ్రెండ్ అనుకో నీతో ఏం చేస్తున్నావు కనుక్కో అని చెప్తాడు అయితే నాకు ఇట్లానే ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక ఆయన ఆయనకి ఎప్పుడు నమ్ముచ్చు చెప్పకపోదు